అందరికీ నమస్కారం. ఇంతకుముందు ఏ స్థలాలు కొనచ్చు, ఎటువంటి ఫ్లాట్స్ అపార్ట్మెంట్లలో కొనచ్చు అనే దాని గురించి నేను సవివరంగా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని చెప్పి ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి, వాటిలో కొంటున్నాం అని చెప్పి చెప్తున్నారు. వాటిలో కొన్ని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది కూడా స్టార్ట్ అయింది. డబ్బు ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదా డబ్బు పొదుపు చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఈ డబ్బును ఏం చేయాలనే క్వశ్చన్. డబ్బు రాగానే, డబ్బు లేనంతకాలం డబ్బు లేదని సమస్య. డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఎట్లా సద్వినియోగం చేయాలి, దాన్ని ఎలా డబుల్ చేయాలి, త్రిబుల్ చేయాలి, ఇది ఆలోచన. అది ఎక్కడోక్కడ పెడితే కానీ మనకు ఒక నిద్ర పట్టదు. అందుకని చెప్పి ఎవరు ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి సలహా చెప్తారని చెప్పి 10 మందిని అడగటం, ఎవరో ఒకరు ఏదో అటెంప్ట్ చేయటం, అటెంప్ట్ చేసిన చోట పెట్టేసి తర్వాత చేతులు కలుచుకోవడం జరుగుతుంది. ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని చెప్పి కొంతమంది ఒక ల్యాండ్ తీసుకుంటారు, ఆ ల్యాండ్ని డెవలప్ చేస్తాము, లేఅవుట్ తయారు చేస్తాము, ప్లాట్లు చేస్తాము, గజం ఒక 5,000 రూపాయలు దాకా రేటు ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు మీరు ఈ ప్రీ లాంచింగ్ ఆఫర్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీ గజం 3,000కే వస్తుంది, లేదా 2,000 రూపాయలకే వస్తుంది. ఈ ప్రాసెస్ అయ్యే లోపల మీరు పెట్టేది ఇన్వెస్ట్మెంట్ కింద మేము తీసుకుని మీకు తక్కువ రేటుకి ఇచ్చేటట్టుగా చేస్తామని చెప్తారు. సరే అని చెప్పి దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. కనీసం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మొట్టమొదట ఎవడో ఇన్వెస్ట్ చేస్తాడు. వాడిని చూసి నా స్నేహితుడు, ఆపద్ బాంధవుడు, ఇతను ఇన్వెస్ట్ చేశాడు కదా అని చెప్పి అతన్ని చూసి మిగతా వాళ్ళందరూ గొర్రెల మంద వెళ్ళినట్టు వెళ్తున్నారు. కనీసం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా చేసుకోవట్లేదు. ఇక వాడు అసలు ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ తోటి అగ్రిమెంటు చేసుకున్నాడా చేసుకోలేదా, ఒరిజినల్ ల్యాండ్ లార్డ్తో అగ్రిమెంట్ చేసుకున్నా ఒరిజినల్ ల్యాండ్ లార్డ్కి అసలు అమ్మే హక్కు ఉందా లేదా, అతనికి సంపూర్ణ హక్కులు ఉన్నాయా లేదా, అతనికి ఎవరితోనా అతని బంధువులతో ప్రాపర్టీ లిటిగేషన్ ఏమైనా ఉందా లేదా, ఇట్లా ఏది ఎంక్వైరీ చేసుకోవట్లేదు. ఎవడో ఒకడు అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన వాడు ఎంతవరకు ఆ అగ్రిమెంట్కి ఫుల్ఫిల్ అయ్యి పోయి ఆ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం లేఅవుట్ ఎంత చేసి ప్లాట్లు అమ్మే స్థాయి దాకా దాన్ని తీసుకెళ్తాడా లేదా, ఇలా ఏది ఎంక్వైరీ చేయట్లేదు, ఏది చూడట్లేదు. ఒకరు పెట్టారని ఇంకొకరు, ఇంకొకరు పెట్టారని ఇంకొకరు, ఇట్లా 10 మంది పెడుతున్నారు. చివరికి వాడు ఏ లేఅవుట్ చేయకుండా దుకాణం బోర్డు తిప్పేస్తున్నారు. అట్లాగే అపార్ట్మెంట్లు, అపార్ట్మెంట్లు కట్టడానికి ఒక స్థలం ఓనర్ తోటి ఓ బిల్డర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటాడు, వాడు ప్రీ లాంచింగ్ ఆఫర్ అంటాడు, దానిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా వాడు ఒకటే ఫ్లాట్కి 4-5 దగ్గరికి అడ్వాన్సులు తీసుకుంటాడు, చివరికి ఎవరికి ఇస్తాడో తెలియదు. ఇలాంటివన్నీ కట్టడి చేయడానికి డిటీసీపీ లేఅవుట్ అని చెప్పి ఒక డిటీసీపీ లేఅవుట్ ఉన్న చోటే ప్లాట్లు కొనండి అని చెప్పి గవర్నమెంట్ వారు చెప్తున్నారు. ఆ డిటీసీపీ లేఅవుట్ ఉన్న చోట దేవుడు ఎరుగు, అసలు డిటీసీపీకి అప్లై చేయకముందే మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లలో డిపాజిట్స్ ఇచ్చేస్తున్నారు. ఆ డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ లేకుండా ఎక్కడా కూడా దయచేసి ప్లాట్లు కొనకండి. స్థలాలు కొనేయాలి అనుకుంటే కంపల్సరీ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటేనే కొనండి. ఒక 10 రూపాయలు ఎక్కువైనా నష్టం లేదు, మీ అమౌంట్కి మీకు గ్యారంటీ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి, అట్లాగే లీగల్ ఒపీనియన్ తీసుకోండి. లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ఒక్క పైసా కూడా ఎక్కడా కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఎంతమంది లాయర్లు ఉన్నారండి, ప్రతి చోట ప్రతి సందులో లాయర్ బోర్డు కనబడుతూ ఉంటాయి. ఒక 1,000 రూపాయలు ఇచ్చి ఒక కనీసం లేకపోతే ఇవ్వలేకపోతే ఇవ్వలేము ఇంతే ఇవ్వగలం అని చెప్పి ఎవరైనా లాయర్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మోసపోకుండా జాగ్రత్త పడండి. ఎన్నో వేల మంది లాక్స్లో క్రోర్స్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోతున్నారు. మా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు, ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్, అన్నీ తెలుసు, అన్ని రూల్స్ తెలుసు, అత్యాశ తక్కువకు వస్తాయి అని చెప్పి ఈ ప్రీ లాంచింగ్ ఆఫర్స్లో పెడుతున్నారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కూడా తప్పే, కానీ ఇస్తున్నారు. దాన్ని కట్టడి చేసే అధికార యంత్రాంగం అనేది లేదు. డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఎవరు అమ్మకూడదు, కానీ అమ్ముతున్నారు.
అట్లాగే రెరా అని చెప్పి యాక్ట్ ఉంది. ఆ రెరా ప్రకారం 500 స్క్వేర్ మీటర్ల కంటే ఎక్కువ ల్యాండ్ తోటి లేకపోతే 8 అపార్ట్మెంట్ల కంటే ఎక్కువ అపార్ట్మెంట్లు కట్టేందుకు రెరా పర్మిషన్ లేకుండా కట్టకూడదు. ఆ రెరా పర్మిషన్ ఉంటే 70% ఆఫ్ ది అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది బిల్డర్ అక్కడ గవర్నమెంట్ దగ్గర. అది ప్లాట్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ పర్చేజ్ చేసే వాళ్ళకి ఒక సెక్యూర్డ్ అమౌంట్ అనేది అక్కడ ఉంటుంది. అతను సరిగా కట్టకపోతే ప్రాపర్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ప్రకారం కన్స్ట్రక్షన్ ఏరియా ఎంతైతే ఉందో ఈచ్ ఫ్లాట్కి ఇంత బిల్డప్ ఏరియా అనేది ఉంటుంది కదా, ఆ బిల్డప్ ఏరియా ప్రకారం కట్టకపోతే పనిష్మెంట్ క్లాజెస్ అనేవి ఉంటాయి. వాటన్నిటి ప్రకారం కట్టడం కోసం అని చెప్పి ఆ రెరాలో రకరకాల నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు కట్టి తీరాల్సి వస్తుంది. ఆఫ్కోర్స్ వీళ్ళు ఇప్పుడు బయట బిల్డర్స్ కట్టే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఎక్కువ ఖర్చు కూడా మన మీదే భారం మోపి మన దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవచ్చు. కొంచెం ఎస్ఎఫ్టీ రేటు ఒక 500 రూపాయలు ఎక్కువ పెరగచ్చు, కానీ మనం పెట్టే పెట్టుబడికి ఖచ్చితంగా విలువ అనేది ఉంటుంది, మోసపోవటం అనేది ఉండదు, మనకు సరియైన వసతులు ఉంటాయి, సెక్యూర్డ్ ఉంటుంది. లోను అప్లై చేస్తే లోన్ ఇమీడియట్గా ఎవరిని మనం బతిమాలి బ్యాంకుల్ని మేనేజ్ చేసుకోకుండా లోన్ తీసుకునేందుకు ఉంటుంది, మళ్ళీ రీసేల్ వాల్యూ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో పెట్టుబడి మీరు పెట్టినా మీకు ఉపయోగం ఉంటుంది, అలా దాని దగ్గర రిటర్న్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎటువంటి నాకు విజ్ఞప్తి ఏమిటంటే, ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా ప్రీ లాంచింగ్ ఆఫర్స్లో పెట్టుబడి పెట్టకండి. ఈ ప్రీ లాంచింగ్ ఆఫర్స్లో పెట్టుబడి ఇప్పుడు పెడుతున్న వాళ్ళు, నా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తున్నారంటే, కనీసం వాళ్ళు ప్రీ లాంచింగ్ ఆఫర్లో పెట్టుబడి పెడుతున్నాము మీకు ఇంత లాభం ఇస్తాము అని చెప్పి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవట్లేదు, ఒక రసీదు ఇస్తున్నారు. ఆ రసీదు కూడా వాడు బోర్డు ఒకటి ఉంటుంది, వాడు ఇచ్చే రసీదు ఒక కంపెనీ పేరు ఉంటుంది. ఏమిటంటే వాడు పెట్టాడని వీడు పెట్టాడని వాడు కనీసం కోర్టుకు వెళ్ళి ఒక కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసుకునేందుకు కూడా పనికిరాని స్థాయిలో ఆ రసీదులతోటి వీళ్ళు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. ఇలా అందరూ కూడా ఎడ్యుకేటెడే, లెక్చరర్స్గా గవర్నమెంట్ ఆఫీసర్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా పెడుతున్నారు. ఎన్ని సంస్థల్లో ఇప్పుడు ఇంకోటి ఈ స్థలాలు గురించి, ఈ ల్యాండ్ తీసుకునే స్థలం అమ్మటం గురించి, తర్వాత నేను బిల్డింగ్ గురించిలో ఫ్లాట్ గురించే చెప్పాను. ఇప్పుడు ఇంకొకటి కూడా స్టార్ట్ అయింది, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మాలి అంటే లేఅవుట్ అక్కర్లేదు, గుంటల కింద అమ్మచ్చు. ధరణిలో మన తెలంగాణ గత ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి ధరణిలో ఎవడైనా రాజకీయ నాయకుడు కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక రోజులో. ఈ ధరణిలో వెళ్తున్నారు, ఏ అప్రూవల్ అక్కర్లేదు, నా ఎకరాలకు ల్యాండ్ కోసం అని చెప్పి ధరణి పోర్టల్ కాబట్టి వీళ్ళు గుంటల్లో చేసేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా, నీకు 5 గుంటలు, నీకు 10 గుంటలు, నీకు 15 గుంటలు అంటే గుంటల కింద రిజిస్ట్రేషన్ చేసి మర్నాడు పాస్బుక్లు ఇచ్చేస్తున్నారు. ఆ గుంటలకి బౌండరీ ఉండదు. ఒక 20 ఎకరాలు ఉంటే ఆ 20 ఎకరాల ఎకరానికి 40 గుంటలు కనుక అయితే వీళ్ళు తల 20 గుంటలు 30 గుంటలు అని చెప్పి ఆ 20 ఎకరాలని 30 ఎకరాలకి ఎన్ని గుంటలు వస్తాయో అన్ని గుంటలు కూడా చేసేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే క్లెయిమ్ చేసుకునేందుకు మన భూమి ఎక్కడ ఉంది అనేది మనకు తెలియదు, మనకు సరిహద్దులు తెలియవు, వాడు చెప్పింది వినాల్సిందే. వాడు బోర్డు ఎత్తేస్తే మనం 20 ఎకరాలకి 30 ఎకరాలకి సరిపడా ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరం కలిసి మనం కొట్టుకురావాలి. ఇది పరిస్థితి. టేక్వుడ్ ల్యాండ్స్ అంటారు, గార్డెన్ ల్యాండ్స్ అంటారు, అదంటారు ఇదంటారు, ఇవన్నీ కూడా బోగస్. చేసేవాడు నిక్కచ్చిగా ఎవడన్నా 100లో 2-3 ఉంటారేమో, మిగతా వాళ్ళందరూ బోగస్. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఎన్ని సంస్థలు బిచానా ఎత్తేసినాయి, ఎన్ని డబ్బు బోర్డులు తిప్పేశారు, కన్జ్యూమర్ ఫోరంల చుట్టూ తిరుగుతూ బ్రాహ్మణుల పేరు చెప్పి బ్రాహ్మణ సంస్థలు, ఇంకో పేరు చెప్పి ఇంకో సంస్థలు పెట్టి అందరూ కూడా బోర్డులు తిప్పేస్తున్న వాళ్ళు, ఎవ్వరూ కూడా కరెక్ట్గా చేయట్లేదు. కంపల్సరీ డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ ఉంటేనే స్థలం కాస్త ఎక్కువైనా కానీ తీసుకోండి. ఈవెన్ ఇంతకుముందు లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ లేదని చెప్పి, లేకపోతే హుడా పర్మిషన్ లేఅవుట్ లేదని చెప్పి
ప్లాట్లు చేస్తే వాటికి ఎల్ఆర్ఎస్ అనేది ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఎల్ఆర్ఎస్ ఉంటే పర్లేదు తీసుకోవచ్చు అని చెప్పి అనుకుంటే అక్కడ కూడా డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ ఏ అన్నవాడు కొన్నవాడికి ఎల్ఆర్ఎస్ ఇస్తుంది, బి అన్న కొన్నవాడికి ఎల్ఆర్ఎస్ ఇస్తుంది. ఇక ఎవరి దగ్గర కొంటే కరెక్టు అనేది వాడి లింక్ డాక్యుమెంట్లన్నీ చూడాలి. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెప్పేదో లేకపోతే ఎవడో ప్లాట్ ఓనర్ వచ్చి నాది కరెక్ట్ అని చెప్తేనో గుడ్డిగా నమ్మకండి. దాని మొత్తం హిస్టరీ అంతా చూడండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి, లీగల్ స్క్రూటినీ చేయించండి. చేయించి అన్నీ కరెక్ట్ ఉండి ఫిజికల్ పొజిషన్ కూడా కరెక్ట్గా ఉందో లేదో అది కూడా చెక్ చేసుకోండి. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నోటీస్ ఇవ్వండి, ఆ తర్వాతే తీసుకోండి. మీరు పెట్టే ప్రతి పైసకి అన్ని జాగ్రత్తలు, ఒక ఇంకో పైస ఖర్చు అయినా పర్లేదు బట్ అన్ని జాగ్రత్తలు తీసుకోండి, తీసుకుని నష్టపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను మీ ప్రజలందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు.